సభలో ప్రస్తుతం టిఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. సభలో బిల్లు పాస్ అయ్యి ఒక చట్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడే సందర్భంలోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల తదనంతరము ఈ చట్టాన్ని అమలు పరిచే రోజు జూన్ 2వ తారీఖు నాడు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కోరికతోని పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎన్నికల్లో గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలంగాణను ఒక బంగారు తెలంగాణ తీర్చిదిద్దడానికి అడుగులేస్తున్న సందర్భంలో తొలి రోజుల్లోపట్నే తెలంగాణ రాష్ట్రం నుండి ఏడు మండలాలు గిరిజన సోదరులు జీవించేటువంటి ఏడు మండలాలు ఆదివాసులు జీవించేటువంటి ఏడు మండలాల్ని నిజంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి రోజే ఆర్డినెన్స్ రూపంగా ఏడు మండలాల్ని తెలంగాణ రాష్ట్రం నుండి విడదీశారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఏడు మండలాల్ని విడదీసి ఈ రోజు వరకు కూడా ఆ ఏడు మండలాల ప్రజలు ఎట్లా బతుకుతున్నారో వాళ్ళకి తెలియకుండా ఉన్నారు. ఏడు మండలాల గ్రామాలకి నేడు కూడా తెలంగాణ రాష్ట్రమే కరెంట్ ఇస్తే వాళ్ళ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో వెలుగు చూస్తున్నారు. ఈరోజు ఈ నిమిషం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వారికి అన్ని విధాల ఆదుకుంటుంది. ఏ విధంగా తీసుకొచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం పాస్ అయి సంవత్సరం కాకముందే రెండుసార్ల ఈ చట్టాన్ని సవరించడానికి ఈరోజు ముందుకొచ్చింది. ఈరోజు తీసుకొచ్చిన సవరణకి మేము వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 50 మంది ఎమ్మెల్సీ స్థానాలకి 58 పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వాన ఈ ప్రభుత్వము మేము ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారికి ఇటీవల కాలంలో వారికి దృష్టికి తీసుకొచ్చినాం. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి రెండు ప్రభుత్వాలకి వస్తున్నటువంటి ఇబ్బందుల్ని మొత్తం కూడా మీరు పరిష్కారం చేయండి. యు సాల్వ్ ద ప్రాబ్లం వన్స్ విత్ ఎ కాంప్రహెన్సివ్ బిల్. వాట్ వి రిక్వెస్టెడ్ ఇస్ యు బ్రింగ్ ఎ కాంప్రహెన్సివ్ బిల్ ఇన్ ఆర్డర్ టు సార్ట్ అవుట్ మెనీ ప్రాబ్లమ్స్ విచ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బై క్లాస్. బోత్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫేసింగ్ హార్డ్షిప్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. వన్స్ ద హార్డ్షిప్ ఇస్ విత్ రిగార్డ్ టు ది జుడిషియరీ. కాబట్టి ఈరోజు మేము ఈ బిల్లు ద్వారా 50 నుండి 58 స్థానాలు పెంచడానికి మేము వ్యతిరేకిస్తలేము. మేము కూడా మద్దతు ఇస్తాం ఈరోజు. కానీ ఈ ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ఒక చట్టం తీసుకురాండి. అన్నీ కూడా ఒకసారి మీరు బిల్లు తీసుకొస్తే సరిపోతుంది అంటున్నాం. ఈరోజు ఏడు మండలాల్లో వారు సైంటిఫిక్ అని చెప్తున్నారు విభజన జరగాలని. నేను ఏడు మండలాలు తీసుకున్న ఏ విధంగా మీరు తీసుకున్నారో అడుగుతున్నాను. కొన్ని మండలాలకి ఈరోజు దారే లేదు. తెలంగాణలో ఉన్నటువంటి దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు అనేటువంటి గిరిజన ప్రాంత అది గిరిజనులు నివసిస్తారు. ఆ నాలుగు మండలాల్లో గోదావరికి అటువైపు ఉంటుంది, ఛత్తీస్గఢ్కి దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే తెలంగాణ భూభాగం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టి మూడు గ్రామాలు దాటి మళ్ళీ నాలుగు మండలాలకు వెళ్ళాలి. అంటే ఇది అన్సైంటిఫిక్గా చేశారు మీరు ఏడు మండలాలు తీసుకునేటప్పుడే. అది తప్పు జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ఏడు మండలాల ప్రజలకి రానున్న రోజుల్లోపట వరదలు వచ్చినా లేకపోతే
అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళకి వాళ్ళకి వ్యాధులు వచ్చినా ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా కష్టం అది. ఇంతమంది మిత్రులు చెప్తున్నారు అది ఇదివరకు గోదావరి జిల్లా అని చెప్పి. ఆ రోజు అక్కడ ఉన్నారు కాబట్టే వరదలు వస్తే కొట్టుకుపోయినారు కాబట్టే ఆ ప్రాంతాన్ని కాకినాడ నుండి పరిపాలించలేరు కాబట్టి కాకినాడ కలెక్టర్ అక్కడ పోలేడు కాబట్టే ఆ రోజు వాటిని ఖమ్మం జిల్లాలో కలపడం జరిగింది. మిత్రులారా ఈ రోజు నేను చెప్పేది మేము మాట్లాడవాలి మీరు మాట్లాడండి మీకు వచ్చినప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు కరెక్ట్ కాకపోతే సరి చేయచ్చు హరిబాబు గారు మీకు చాలా సమయం ఉంది కదా మీరు టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ యు టేక్ యు విల్ హావ్ యువర్ ఓన్ ఛాన్స్. కాబట్టి మిత్రులారా ఈ రోజు నేను కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మొదలైంది అనేది కూడా క్లుప్తంగా ఒకటి రెండు నిమిషాలు చెప్పి నేను చెప్తాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర డిమాండ్ రాజకీయ లబ్ధి కోసమో ఎమ్మెల్యేలు కావడానికి ఎంపీలు కావడానికి ఈ ఉద్యమం నడపలేదు. తెలంగాణలో 1995, 1996, 1980 ప్రాంతంలో ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో దగ్గర ఇద్దరు ముగ్గురు యువకుల్ని నక్సలైట్ల పేరుతో పోలీసులు కాల్చేయడము, తర్వాత 2-3 రోజుల తర్వాత చూస్తే కొంతమంది యువకులు పోలీసులపై దాడి చేస్తే పోలీసులు మరణించడము, లేకపోతే పత్తి రైతుల ఆత్మహత్యలు, ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి తెలంగాణ సార్, వీఆర్ ఓన్లీ తెలుగు పీపుల్ స్పీకింగ్ హియర్, ప్లీజ్ జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ సార్. ఈ పరిస్థితిలో ఎందుకు తెలంగాణ ఈ ఇబ్బంది పడుతుందని చెప్పే ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ రోజు ఉన్నటువంటి మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ జనార్దన్ రావు గారు కానీ చాలా మంది మేధావులు ఆ రోజు ఆలోచన చేసే సందర్భంలో ఒక రాజకీయంగా ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పి చాలా కాలం చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితేనే తెలంగాణ ప్రజల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 14 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ పోరాటం చేశారు. బహుశా ప్రజాస్వామ్య దేశం లోపల ఒక్కరికి కూడా గాయం కాకుండా ఒకరికి కూడా ఇబ్బంది జరగకుండా శాంతియుతంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర్యం జరిగిన తర్వాత ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లోపల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఉద్యమాన్ని నడిపి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రం సాధించారు. మిత్రులారా ఈ రోజు ఇప్పటికీ కూడా 2-3 విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజెస్ విచ్ ఆర్ టు బి అమెండెడ్ సార్, ఐ రిక్వెస్ట్. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మిత్రులారా ఈ బిల్లులో పట ఈ చట్టంలో పట చాలా విషయాలు ఉన్నాయి. 50 నుండి 58 సీట్లు పెంచడానికి మేము వ్యతిరేకం కాదని చెప్పినాం, వెంకయ్య నాయుడు గారు చెప్పారు. నేను చెప్తున్నాను 22వ సెక్షన్లో క్లాజ్లో స్పష్టంగా ఈ 2 రాష్ట్రాలకి రాజకీయ అనిస్థితి ఉండద్దు రానున్న రోజుల్లో పట. 7 ముంపు మండలాలు తెలంగాణలోనే ఎందుకు